ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गम्बरशमभयं दक्षभागे वहन्तं नागम्बाशं च घण्टां प्ररेदं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్మృత్యున్నమామ్యహం శ్రీసుదర్శనలక్ష్మీనారసింహస్వామినే నమః యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్కే 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 నమో నమః. పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పురాణ రహస్య కార్యక్రమానికి స్వాగతం. శివభగవాను మాయ చేత ప్రయత్నించి నారద మహాముని కూడా నారద మహామునికి బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, మాయ చేత మోహితం చేసే నారాయణ నాభికములను కూడా నా జ్ఞానశక్తి మిగుల దుర్భరములుగా ఉండేను. నేను ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు నిర్మించారు, ఎచ్చటి నుండి వచ్చి తిని నా కర్తవ్యమేమైనా ఎవరి పుత్రుని జన్మించింది, నన్ను ఎవరిని నిర్మించిన ఈ విధముగా సంశయగ్రస్తుడై ఉండిని. అప్పుడు నా మనస్సులో ఈ ఆలోచన కలిగింది. లోపల ఉనికిని ప్రశ్నించుకోవాలి ఎప్పటికప్పుడు. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఇదే ప్రశ్న బ్రహ్మదేవుడు తనకు తాను స్వయంగా వేసుకుంటున్నాడు. అప్పుడు నా మనస్సులో ఈ ఆలోచన కలిగాను, నేను ఎందుకు మోహవశుడైతిని, ఒక దాని పట్ల నేను ఎందుకు వశపడుతున్నాను, అది పాపం కానీ మేబీ పుణ్యం కానీ దేనికి వశపడకూడదు, వశపడుతున్నావా, నీ అనుష్ఠాన పరంపర కరిగిపోతుంది, నీకు పేరు ప్రఖ్యాతులు కోరుకుంటున్నావా, ఏం కోరుకుంటున్నావు, దేని ఎందు ఉండదు, శివుడు దేని ఎందైతే నిర్వికార్ప నిరాకార నిర్గుణ ఉన్నాడో శివ భక్తులు కూడా అదే విధంగా ఉండాలి. నువ్వు అడక్కు, భగవంతుని నోరు తెరిచి ఇది కావాలి అని అడగకు, నువ్వు అడగక్కర్లేదు, పరమేశ్వరుని కంచాన పంచపరమన్న భక్షాన పెడతాడు. అది శివతత్వం యొక్క గొప్ప రహస్యం. బ్రహ్మ తనకు తానుగా ప్రశ్న వేసుకొని, ఎవరి పుత్రుని జన్మించి తిని నన్ను ఎవరు నిర్మించిరి, ఈ విధముగా సంశయగ్రస్తుడై ఉంటిని. అప్పుడు నా మనస్సులో ఈ ఆలోచన కలిగాను, నేను ఎందుకు మోహవశుడై తిని, నాకు జన్మనుచైన వారి విషయంలో తెలుసుకొనుటకు మిగుల సులభము కదా, ఈ కమల పుష్ప పత్రముతో కూడిన నాళము యొక్క ఉద్గమ స్థానము నీటి లోపల కింద భాగమున కలదు కదా, నాకు జన్మనొసిగిన పురుషుడు కూడా అచటనే ఉండును, ఇందుకు సందేహం లేదు, నేను ఇట్లు నిర్ణయించుకొని నన్ను నేను కమలము నుండి క్రిందకు దించుకుంటుని. మునీంద్ర, నేను ఆ కమలము యొక్క ప్రతి నాళముకు వెళ్ళి తిని వందల సంవత్సరముల వరకు కూడా వాటి ఎందే తిరుగుచున్నాను, కానీ ఎచడ కమలముల యొక్క ఉద్గమ స్థానము నాకు లభించలేదు. ఇట్లు మరల సంశయగ్రస్తుడై కమల పుష్పమునందు ప్రవేశించుటకు ఉత్సుకుడనైతిని, నాల మార్గము కమల మీదము ఎక్కసాగితిని, చాలా పైకి పోయినప్పటికీ ఆ కమల కోశము జాడను తెలుసుకొనలేకపోదని, అట్లు ఇంకా మోహవశుడనైతిని. మునీంద్ర, అప్పుడు భగవంతుడకు శివుని ఇచ్చచే నా మోహము నశింపచేయు, పరమ కళ్యాణప్రదముకు ఆకాశవాణి ప్రకటితమయ్యేను. ఆ వాణి ఇట్లు పలికేను, తపస్సు తపస్సు చేయుము, ఆ ఆకాశవాణిని నేను నా జన్మనుసరి తండ్రి దర్శనము కొరకు మరలా 12 సంవత్సరములు ఘోర తపం ఆచరించి తిని, అప్పుడు నన్ను అనుగ్రహించుటకు 4 భుజములతో సుందర నేత్రములతో సుశోభితుడైన విష్ణు భగవానుడు ఆకస్మికముగా ప్రకటమయ్యేను. ఆ పరమపురుషుడు తన చేతులయందు శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉండెను. ఆయన అంగములన్నీయు సకల జలధారము వలె శ్యామ వర్ణముతో కాంతులు ఈనుచుండెను. ఆ పరమప్రభు సుందరమైన పీతాంబరము ధరించి ఉండెను. ఆ స్వామి మస్తకాది అంగముల మీద కిరీటము మొదలగు ఆమూల్యముగు ఆభరణములు శోభాయమానగుచుండెను. ముఖారవిందము ప్రసన్నముతో
వికాసమానగుచుండెను. ఆ సౌందర్యము చూచి నేను మోహితునై ఉండెను. ఆయన నాకు కోట్ల కొలది మన్మనుతులతో సమానమైన మనోహరము కనిపించుచుండెను. ఆ స్వామి అత్యంత సుందర రూపముకు నేను మిగుల విస్మయ చెందాను. ఆ ప్రభువు శ్యామ సువర్ణ కాంతితో ప్రకాశము సమయమున సత్స్వరూపుడు సర్వాత్ముడు నాలుగు భుజములు కలవాడు మహాభావుడు అయిన నారాయణ దేవుని అతడు ఆ రూపములో నా వెంట ఉండుట చూసి నాకు మిగుల ఆనందము కలిగెను. తదనంతరము ఆ నారాయణ దేవునితో నా సంభాషణ ప్రారంభమైను. శివలీలచే మా ఇరువురు కొంత వివాదములు చోటు చేసుకొనెను. ఇంతలో మా ఇరువురి మధ్య ఒక గొప్ప అగ్నిస్తంభము జ్యోతిర్మయ లింగము ప్రకటితమయ్యేను. నేనును విష్ణు భగవానుడు క్రమముగా దాని కిందకు పైకి వెళ్ళి దాని ఆద్యాంతము కూడా కనుగొనుటకు ప్రయత్నించాము. ఎక్కడా ఆ జాడ లేదు. విష్ణు భగవానుకు అదేవిధముగా కింద నుండి పైకి వచ్చి నన్ను కలిసెను. మేమిరువురం కూడా శివమాయ చేత మోహితులమయ్యి ఉంటిమి. శ్రీహరి నా వెంట నుండెను. ముందు వెనక ఇరుపక్కల నుండి పరమేశ్వర శివునికి ప్రణమిల్లుతూ నమస్కారం చేస్తూ అప్పుడు శ్రీహరి ఈ వస్తువేమిటి అని ఆలోచించసాగాను. దీని స్వరూపము నిర్దేశించుట సాధ్యపడదు. ఎందుకనగా దీనికి ఏ పేరు కానీ కర్మ కానీ ఏమీ లేదు. లింగరహిత తత్వమే ఇచ్చట లింగభావము పొంది ఉన్నది. ధ్యాన మార్గమున కూడా దీని స్వరూపము ఏ కొంచెము కూడా బోధపడుట లేదు. తదుపరి నేను శ్రీహరియును ఇరువురము మా చిత్తమును స్వస్థతపరుచుకొని ఈ అగ్నిస్తంభముకు ప్రణమిల్లుట ప్రారంభించితిమి. మీరిరువురం కూడా ఇలా పలుకుతున్నాము. మహాప్రభు మీరు మేము మీ స్వరూపము కదా. ఎరుగు జాలము మీరెవ్వరైనను కావచ్చు. మీకు మేము నమస్కరిస్తున్నాము. మహేశ్వర మీరు శీఘ్రముగా మాకు తమ యథార్థ రూప దర్శన భాగ్యము కలుగు చేయండి. మునిశ్రేష్ఠ ఈ విధముగా అహంకారములు అవరిచ్చిన మేము ఇరువురము అతడ నమస్కారము చెయ్యసాగాము. అలా చేయుచున్న మా వందల సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి. అయినా కూడా మాకు శివదర్శన భాగ్యం కలగటలేదు. సృష్టి ప్రారంభించింది పరమశివుడే. ఆవిర్భావానికి ఉన్నవాళ్ళు వాళ్ళే. అయినా కూడా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తున్నా కూడా ఎక్కడా కూడా శివదర్శన భాగ్యం కలగట్లేదు. బ్రహ్మదేవుడు నారదమామునికి చెప్తున్నాడు. మునిశ్రేష్ట నారద ఈ విధముగా మీరిరువురం దేవతలు గర్వరహితులమై నిరంతరము ప్రణామములు చేయుచుంటిమి. ఈ జ్యోతిర్లింగ రూపమున ప్రకటితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షముగా దర్శనం ఒసగవలనని మా ఇరువురు మనస్సులో ఒక కోరిక ఉండెను. అప్పుడు దీనులను పాలించువాడు అహంకారములను గర్వమనుచువాడు అవినాశి అగు శంకర భగవానుడు మా ఇరువురు మీద దయ కలిగిన వాడయ్యాను. ఆ సమయమున ఆ దేవదేవు నుండి ఓం 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 అను శబ్దము నిట్టి శబ్దరూపము నాదము ప్రకటితమయ్యను. ఆ లింగరూపంలోంచి అది స్పష్టముగా వినిపిస్తుంది మాకు. ఆ నాదము మూడు మాత్రము కాల స్వరూపము స్వరములు అభివ్యక్తమయ్యేను. గట్టిగా ప్రకటితమైన ఆ శబ్దము గూర్చి ఇది ఏమిటి అని ఆలోచించు. సకల దేవతారాధ్యుడు విష్ణు భగవాను సంతుష్ట చిత్తముతో నా చెంత నిలబడి ఉండెను. ఆయనకు వైరభావం అన్నది ఏ లేదు విష్ణుమూర్తికి. ఆయన లింగమునకు దక్షిణ భాగమునందు సనాతనమది వర్ణము ఆకారము దర్శించెను. ఉత్తర భాగమందు ఉకారమును మధ్య భాగమునందు మకారము దర్శించెను. చివరకు ఓం అను నాదమును సాక్షాత్తుగా దర్శించి అనుభవించెను. దక్షిణ భాగమున ప్రకటితమైన అది వర్ణమగు ఆకారము సూర్యమండలముతో సమానమైన తేజస్సుతో వెలుగొందు దానిని చూచెను. ఉత్తర భాగమున దృష్టి సారించగా అక్కడ ఉకార వర్ణము అగ్నితో సమానముగా వెలుగుచుండెను. ఇట్లే
అతడు మధ్యభాగమునందు మకారమున చంద్రమండల సమానముకు ఉజ్వల కాంతితో ప్రకాశించుట దర్శించెను. తదనంతరము దానివైపు దృష్టి సారించెను. శుద్ధస్ఫటికమనివలే కాంతివంతమైనది, తుర్యాతీతమైనది, అమలము, నిష్కలము, నిరుపద్రవము, నిర్ద్వందము, అద్వితీయము, శూన్యము, బాహ్యాభ్యాహ్యాంతర భేదములు లేనిది, భేదరహితమైనది, స్వయముగా భేదయుక్తమైనది, జగత్తుకు లోపల బయట స్వయముగా స్థితమై ఉన్నది, ఆది మధ్యాంతరహితము, ఆనందదాయకము, ఆనందమునకు అధికారము, సమస్తమునకు పరమాశ్రయము అయినది, సత్యము, ఆనందము, అమృత స్వరూపమైన పరబ్రహ్మము సాక్షాత్కరింప చేసుకొను ఈ అగ్నిస్తంభము ఇచ్చుట ఎక్కడ నుండి ప్రకటితమయ్యేను? మనమిద్దరము దీనిని పరిశీలించవలసి ఉన్నది అని అనుపమ అనల స్తంభము కిందకు వెళ్ళేదను. ఇట్లు ఆలోచించి శ్రీహరి వేదమును శబ్దమును రెండింటిని ఆవేశముతో కూడిన విశ్వాత్మైన శివుని గురించి చింతించను. అప్పుడు అతడ ఒక విశ్వామిత్రైన శివుని గురించి చింతించుచును. అప్పుడు అతడ ఒక ఋషి ప్రకటితమయ్యేను. ఆయన ఋషి సముదాయముకు అగ్రేసురునిగా అంగీకరింపబడవెనను. ఈ శబ్దమయ శరీరము గల పరమలింగ స్వరూపము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడుగా మహాదేవుడే ఇచ్చట ప్రకటితుడయ్యేను. ఆ ఋషీంద్రుని వలన విష్ణు భగవానుడిని తెలుసుకొనెను. ఆయనయే మనస్సుతో కూడిన వాక్కు ఎక్కడి వరకు వెళ్ళి అతని పొందకుండా తిరగవచ్చునో అట్టి పరబ్రహ్మ పరమాత్మయు శివుని వాచకమే ఏకాక్షరమగుబడు ప్రణవము అదియే ఓం. ఇట్టి ప్రవణముకు వాచ్యార్థ రూపమే పరమాత్ముడు శివుడని తెలుసుకొని విన్నాం. ఆయన పరమకారణము ఎలా ఉంటారు చూడండి స్వామి. ఆయన పరమకారము రుతము సత్యము ఆనందము అమృత స్వరూపము పరాత్పర పరబ్రహ్మము ఏకాక్షర వాచ్యము ప్రణవము యొక్క ఏకాక్షరము అకారము చేత జగత్తు కనుక బీజభూతముకు అండ జన్మడు బ్రహ్మదేవుడు అను బోధ కలుగును. రెండవ అక్షర ఉకారము చేత పరమకారణ రూపుడకు శ్రీహని తెలియను. మూడవ అక్షరముకు మకారము చేత భగవంతుడకు నీల లోహితుడకు శివుడిని అవగతముగును. అకార సృష్టికర్త ఉకార మోహకర్త మకారము నిత్య అనుగ్రహకర్త మకారము చేత బోధ్యుడకు తెలియబడు శివుడు బీజకము బీజమునకు స్వామియగను. అకార సంజ్ఞ కలిగిన నేను అగు బ్రహ్మను అజ్ఞనను బీజాక్షరమునందును ఉకార నామము ధరించి శ్రీహరి యోనియగును. ప్రధానముకు పురుషును కూడా ఈశ్వరుడే మహేశ్వరుడు. బీజకము బీజము యోని నుండి కూడా ఆయనయే నాదమని చెప్పబడెను. అతనిలో సమస్తము చేరెను. బీజకము తన ఇచ్ఛతో తన బీజమును అనేక రూపములో విభజించి నిలుచును. ఈ బీజముకు మహేశ్వరుడు లింగము నుండి అకార రూప బీజము ప్రకటితమయ్యను. అది ఉకార రూపముకు యోనియందు స్థాపితమై అన్ని వైపులా వ్యాపింపసాగెను. అది సువర్ణమయ అండరూపము తెలుపుటకు యోగ్యముగా నుండును. ఇంకేం విశేష లక్ష్యములు కూడా అందు కనిపించుట లేదు. ఆ దివ్యమైన అండము అనేక సంవత్సరములకు జలమున ముందే ఉండెను. పెదప 1000 సంవత్సరముల తర్వాత ఆ అండము కూడా 2 ముక్కలయ్యేను. జన్మలేని బ్రహ్మ ఉత్పత్తికి స్థానమయ్యేను. సాక్షాత్ మహేశ్వరుని అఘాతము చేత అది పగిలి 2 భాగములుగా విభజింపబడేను. ఆ స్థితిలో పైభాగమునున్న సువర్ణమయ కపాలము గొప్పగా శోభింపసాగాను. అది ఏ ద్యులోక రూపముగా ప్రకటితమయ్యేను. దాని కింద భాగమున కపాలము పంచలక్ష్ములతో కూడిన పృథివీగా మారాను. ఆ అండము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పన్నమయ్యేను. కనుక క అను సంజ్ఞ కలిగిన వాడు సమస్త లోకాలకు సృష్ట స్రష్ట. ఈ విధముగా భగవంతుడు ఆ ఊ అనే ఈ 3 అక్షరాలతో త్రివిధ రూపంలో కూడా వర్ణింపబడెను. ఈ అభిప్రాయముతో జ్యోతిర్లింగ స్వరూపుడు సదాశివుడు ఓం ఓం అని లోపటి నుంచి వినిపిస్తున్న శబ్దమే ఆ యొక్క ఓం అని చెప్పాను. ఆ మాటను యజుర్వేదం యొక్క శ్రేష్టమైన మంత్రాలు కూడా పేర్కొన్నాయి. యజుర్వేదమునందని శ్రేష్ట మంత్రము కథనమును విని ఋషులు సామంతులు కూడా మాతో సాధనముగా ఓహరి బ్రహ్మదేవా ఇది సరి అయినదే అని చెప్పిరి. ఇట్లు
దేవేశ్వరుడు ఒక శివుని తెలుసుకొని శ్రీహరి శక్తి సంభూతముకు మంత్రముల ద్వారా ఉత్తమము మహత్తరమైన అభ్యుదయముతో సుశోభితుడైన ఆ మహేశ్వర దేవుని స్తుతించెను. ఈ మధ్యలోనే నా వెంటనున్న విశ్వ పరిపాలకుడు విష్ణు భగవానుడు ఇంకొక ఆశ్చర్యకరమైన సుందర రూపమును చూచెను. ఆ రూపము 5 ముఖములతో 10 భుజములతో విలసిల్లుచుండెను. దానిని కాంతి కర్పూరం వలె గౌరము కలిగి ఉండును. అది నానా విధములకు శోభలతో దేదీప్యమానకు రకరకములుగా ఆభూషముల చేత విభూషితమై ఉండెను. అట్టి పరమ ఉదారము గొప్ప పరాక్రమము మహాపురుష లక్షణ సంపన్నమైన అత్యంత ఉత్కృష్ట రూపము దర్శనము చేసి తిని నేను శ్రీహరిని మిగులు కృతార్థలమై తిని తదుపరి పరమేశ్వరుడు భగవానుడు మహేశ్వరుడు ప్రసన్నుడై తన దివ్య శబ్దమయ రూపము ప్రకటించి నవ్వుచూ నిలుచుండెను. ఆ ఆకారము ఆ స్వామి మస్తకము ఆకారము లలాటము ఇకారము దక్షిణ నేత్రము ఈకారము ఎడమ నేత్రము ఉకారమైన దక్షిణ కర్ణము ఊకారము వామ కర్ణముగా చెప్పబడి ఉన్నదు. రుకారము ఆ పరమేశ్వరుని దక్షిణ కపోలముగా రుకారము ఎడమ కపోలముగా లు ఆ స్వామి రెండు నాసికా చిత్రములుగా ఎకారము స్వామి యొక్క పై ఓష్టముగా ఐకారము అధముడి యొక్క ఓకారము ఔకారము క్రమముగా పైన ఉన్న కింద ఉన్న రెండు దంత పంక్తులుగా ఆం అహలు ఆ దేవాది దేవుడుగా శూలధార్యకు శివుని రెండు తావులుగా వర్ణింపబడినది. కా మొదలుగు గల 5 అక్షరములు ఆయన దక్షిణ భాగం 5 చేతులుగా చా మొదలుగు ఆయన అక్షరములు 7 భాగములు ఎందు ఆయన హస్తములుగా తా మరియు తా మొదలుగు 5 అక్షరములు వారి పాదములుగా పా కపార పా పకారము కడుపు భాగమున పా పకారము ఆయన దక్షిణ పార్శ్వమి బకారము ఎడమ పార్శ్వముగా పేర్కొనబడిను. బకారము భుజముగా మకారము యోగిగా మహాదేవుని హృదయమునందు చెప్పబడిను. యా నుండి సా వరకు 7 అక్షరములు సర్వవ్యాపియగు శివుని యొక్క శబ్దమయ శరీరమునందరి 7 ధాతువులుగా హకారము ఆయన నాభిగా క్షకారము మేట్రము మూత్రేంద్రియముగా కూడా చెప్పబడింది. ఈ విధముగా నిర్గుణమయ గురస్వరూప పరమాత్మ యొక్క శబ్ద రూపమును భగవతి ఉమాసహితముగా దర్శించిన నేను. చూశారా, ఆ నుంచి బండ్రా వరకు ఏర్పడ్డాయి. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, స్వామి ఆవిర్భావం అవుతున్నారు. సృష్టి ఆవిర్భావానికి ఎవరు దర్శనం చేస్తున్నారు? బ్రహ్మదేవుడు శివుడు ఒక్కొక్క రూపం వల్ల మనం చూసినాం. ఆకారము ఆ స్వామి యొక్క మస్తకం మనం రాస్తున్నామే చిన్నప్పుడు ఈ రాస్తున్నాం కదా, ఒక్కొక్కటి స్వామివారి యొక్క రూపము. ఆకారం ఏంటి? ఆ స్వామి మస్తకము. ఆకారము అల్లలాటము ఇకారము దక్షిణ నేత్రము ఈకారము ఎడమ నేత్రము ఉకారము అంటే ఊ అంటాం కదా, ఊ అంటే ఆయన దక్షిణ కర్ణము, ఊకారం అంటే వామకర్ణము, అలాగే రుకారం పరమేశ్వరుని దక్షిణ కపోలముగా రుకారము ఎడమ కపోలుగా లూళ్ళు ఆ స్వామి రెండు నాసికా చిత్రములుగా ఎకారము సర్వవ్యాపి అయిన ప్రభు యొక్క ఓష్టము. అంటే ఆ నుంచి మొదలుకొని ఒక్కొక్క అక్షరము స్వామివారి యొక్క ఆ యొక్క మొత్తం శరీరం అంతా కూడా ఆ నుంచి బండిరా వరకు కూడా ఉంటుంది. అంటే ఈ విధమగు అంటే ఒక్కొక్క వారము పుడుతుంది, అలాగే మొత్తం స్వామిలోనే ఉంటుంది. ఎందుకు శివార్చన చేయమంటారు అంటే అక్క స్వామిని ఆరాధన చేస్తే మీరు అంత ఎందుకండి? అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు ఏం రాస్తాం మనం దాని మీద? ఓం నమ శివాయ సిద్ధం నమ అంటే ఆ పంచాక్షరి ఆ శివాక్షరి శివ పంచాక్షరి రాస్తే చాలడా, శివాన పిలుపుకు చాలడ, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఉంది కదా, మక్షకారము మేఢ్ర మూత్రేంద్రియముగా చెప్పబడింది. ఈ విధముగా నిర్గుణ మరియు గుణస్వరూప పరమాత్మ యొక్క శబ్దమయ రూపమును భగవతి ఉమాసహితముగా దర్శించెను. నేను శ్రీహరి ఇరువురం కూడా కృతార్థలమైతిమి. ఇట్లు సప్తబ్రహ్మమయ శరీరధారియగు మహేశ్వరుని శివుని దర్శనము పొంది నేను శ్రీహరిను ఆయనకు నమస్కరించిదిమి. తిరిగి పైకి చూచిదిమి. ఆ సమయమున ఆయన 5 కలలతో కూడిన ఓంకార జనితమగు మంత్రము మాకు సాక్షాత్కరించెను. ఆ తర్వాత మహాదేవుని ఒకే ఒక మంత్రం ఓం తత్వమసి, గుర్తుపెట్టుకున్నారు కదా, ఓం తత్వమసి అంటే యను మహావాక్యము. ఇప్పటికీ మనం చూడవచ్చు శబరిమలలో తత్వమసి అని ఒక మంత్రం ఉంటుంది. అంటే
తత్వమసి అను మహావాక్యము దృష్టిగోచరమయ్యేను. అది ఉత్తమోత్తమమైన మంత్రరూపము, శుద్ధ స్ఫటిక వలె నిర్మలమైనది. పిమ్మట సకల ధర్మములు సర్వ అర్థములు సాధించునది. బుద్ధిస్వరూపముకు గాయత్రి అను పేరు గల రెండవ మహామంత్రము కూడా కనిపించెను. అందు 20 అక్షరములు కూడా కలవు. అది చతుర్విధ పురుషార్థ ఫలమును రొసగునది. పిదప మృత్యుంజయ మంత్రము త్రయంబకం జజామహే సుగంధికం పుష్టివర్ధనము ఉర్వారుకమి వబంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాదో. మృత్యుంజయ మహామంత్రము పంచాక్షర మంత్రము ఓం నమ శివాయ దక్షిణామూర్తి మంత్రం అను పేరు గల చింతామణి మంత్రము క్రమముగా సాక్షాత్కరించెను. ఇట్లు 5 మంత్రములు పొంది భగవంతుడు శ్రీహరి వాటిని కూడా జపించసాగాను. రుక్యజు సామాధర్మున ఆ ప్రభువు యొక్క రూపములు. అతడు ఈశులకు మకుటమనియకు ఈశానుడు, పురాణ పురుషుడు. ఆయన హృదయము అఘోరము అనగా సౌమ్యము. హృదయమునకు ప్రియమైన మిగుల గోప్యముగా సదాశివుడు. వారి చరముల మిగుల మనోహరములు. ఆయన సర్వోత్కృష్టుడకు దైవము. గొప్ప సర్పరాజు ఆభరణముగా ధరించినవాడు. ఆయన అన్యవైపులా పాదములు నేత్రములు కలవాడు. బ్రహ్మనైన నాకు అధిపతినైన కళ్యాణప్రదుడు. సృష్టి స్థితి సంహారములు చేయువాడు వరదాయకుడు. సాంబ శివుని నేనను విష్ణుదేవుడు ఈ ప్రియవచనములతో కూడా సంతుష్టులయ్యి కూడా స్తుతించారు. చూశారా, అంటే భగవంతుణ్ణి ఈశ్వరుని అందరూ ఆరాధన చేస్తారు. మనకు మధ్య వర్గ పూరు మనకు ఉంటుంది, కానీ ఏదీ ఉండదు. శివ మహాపురాణం వింటుంటే ఏ వేదము ఎప్పుడు, ఏ మృత్యుంజయ మంత్రం ఎప్పుడు ఆవిర్భవమైందో మనం చూశాం కదా. ఇది ఇవాల్టి శివ మహాపురాణం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.